మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఒక బస్సుకు యావరేజ్ గా 6 లేకపోతే 5 రావచ్చు. ఇప్పుడు అదన్నీ తీసేయడానికి ఎట్లయితే మనం డబ్బులు సంపాదించడం దానికి హైయర్ బస్సులు అంటే ఏంది, సింపుల్ గా హైయర్ అంటే ఏంది, మీ దగ్గర మేము బస్సు తీసుకుంటున్నాము, మీకు మేము డబ్బులు ఇస్తున్నాము, మీరు నడిపియండి, ఆ వచ్చిన డబ్బులు మావి. సార్, దీనిపైన ఇంకొంచెం చర్చ చేద్దాం, బట్ ఈ కాలర్ తర్వాత. హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం అండి, నా పేరు వసుంధర అండి. వసుంధర గారు ఇక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను వనస్థలపురం నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే అండి, ఈ రోజు మనం టీఎస్ఆర్టీసీలో ఉద్యోగం ఎలా సంపాదించుకోవాలి, ఎలా రావాలనేసి చర్చ జరుగుతుందండి. మరి మనతో పాటు మల్లారెడ్డి గారు ఉన్నారు. మీరు కూడా టీఎస్ఆర్టీసీలో జాబ్ కావాలి అనుకుంటే ఏదైనా క్వశ్చన్స్ అన్నా సరే, క్వైరీస్ ఉంటే సరికి అడగొచ్చు అండి. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు మనం ఇప్పుడు దీంట్లో చేయాలి అంటే జాబ్ అటెండ్ చేయాలి అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ అయితే గనక వేరే జాబ్ కి అది తెలుసు, కాకపోతే దీనికి మేము అర్హులు కావాలి అంటే గనక అంటే నోటిఫికేషన్స్ ఎలా చూసుకోవచ్చు సార్? అదే, మీకు పేపర్ లో నోటిఫికేషన్ వస్తుంది అమ్మా. ఇప్పుడు ఆర్టిస్ట్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్ కు ఉన్నాయి, అకౌంట్స్ డిపార్ట్మెంటా లేకుంటే పర్సనల్ డిపార్ట్మెంటా లేకుంటే సెక్యూరిటీ డిపార్ట్మెంటా, రకరకాల డిపార్ట్మెంట్స్ కు అన్ని నోటిఫికేషన్స్ పడతాయి. పడ్డప్పుడు మీరు అప్లై చేసుకోవాలి, అప్లై చేస్తే ఎగ్జామ్ పెడతారు, ఆ ఎగ్జామ్ పాస్ అయితే అప్పుడు ఆర్టిస్ట్ లో రిక్రూట్ చేసుకోవడానికి వీలైతుంది. అంటే ఇప్పుడు పోస్టులను బట్టి, అది ఇప్పుడు ఇయర్లీ అని కాదు, ఇప్పుడు అట్లా నోటిఫికేషన్ రాక కానీ సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు ఏం పోస్టులు లేవు, ఉన్న వాళ్ళతోనే కంప్లీట్ నడిపిస్తున్నారు. ఇప్పుడు అయితే ఆర్టిస్ట్ లో పోస్టులు లేవు, ఏమైనా ఎక్కువ బస్సులు రేపు ఉదగాల అవసరం ఉండి జోనల్ సిస్టమ్ లో ఇంకా చాలా మంది సీనియర్ అసిస్టెంట్ కావాలి అనుకున్నప్పుడు అప్పుడు నోటిఫికేషన్ పడుతుంది. జూనియర్ అసిస్టెంట్స్ కానీ ఫస్ట్ మనము ఏంది ఆర్టిస్ట్ అంటే జూనియర్ అసిస్టెంట్ ఫస్ట్ పోస్ట్ వైట్ కాలర్ జాబ్, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ డిప్యూటీ సూపర్డెంట్ సూపర్డెంట్ అసిస్టెంట్ మేనేజర్ డిపో మేనేజర్ వరకు వెళ్తాయి అవి. కండక్టర్ జాబ్ అయినా సరే ఇప్పుడు ప్రస్తుతం అయితే రిక్రూట్మెంట్ లేదు, రాబోయే రోజులలో బస్సులు ఎక్కువ కొన్నారు అనుకో అప్పుడు అవసరం ఉంటది కాబట్టి అప్పుడు రిక్రూట్మెంట్ చేసుకుంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ వసుంధర గారు. మరి మీ క్వైరీకి ఇచ్చాక సమాధానం దొరికింది నేను కూడా అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఫర్ యూర్ ఫ్యూచర్. సార్, ఇక్కడ మనము చర్చ జరుగుతుంది, సో ఆర్టీసీ హైయర్ గురించి తెలుస్తున్నాం మనం, మీరు చెప్తున్నారు.